మోసం చేసిందని ఇట్లా మోసాలు చేసుకుంటుంటే గమ్ము నూకోవాలా మేమేమే. అరే నీకేం, అరే ఎవడని చెప్తారా బే, చెప్పినా అని నమ్ముతావా నువ్వు? ఎట్లా తీసుకోరా బే, అయినా నువ్వు ఇప్పుడు నువ్వు యుద్ధ చాలా నడిపిస్తున్నావు కదా, నడిపి నువ్వు ఎట్లా నడిపిస్తావో చూస్తా. వీడియో డిలీట్ చేయి, లేకపోతే ఏడాది చూపెడతా. అర్థమైందా? ఏం దొక్కుతావు? అతను చేసేదే తప్పు, అతను చేసేదే తప్పు. మళ్ళీ నా పొట్ట మీద కొట్టిన అంటే మనుషులని మోసం చేసుకుంటా కడుపు నింపుకోవడం ఏంది? ఇది ఒక లైఫా? ఇది కూడా చాలా కాంప్లికేట్ అయిపోయింది, చాలా దూరం వరకు వెళ్ళిపోయింది. హలో హలో, ఎవరన్నా? ఇంత రాత్రి పూట అన్నా ఎన్ని కాల్స్ చేస్తున్నావు? నా టైం ఒకటి అవుతుంది, పొద్దున మాట్లాడతా అన్న. టైం ఒకటి అవుతలేదు, నీకు ఎన్ని రోజుల నుంచి కాల్ చేస్తున్నా? కాల్ యూజ్ చేస్తున్నావా నువ్వు? అన్నా నేను బిజీ ఉంటున్నా, నేను చాలా కాల్స్ వస్తాయి నాకు, నేను బిజీ ఉంటా, నేను అందువల్ల నేను లిఫ్ట్ చేయకపోవడం. బిజీ ఉంటే కాదు, ఇన్నిసార్లు ఫోన్ చేస్తారంటే ఏదో ఇంపార్టెంట్ కాల్ ఉంటుంది అని చెప్పి లిఫ్ట్ చేయాలి కదా. బిజీ అంటే మొత్తం రోజు మొత్తం బిజీ ఉండవు కదా నువ్వు. అన్నా ఇప్పుడు 1 గంటలకు చేసి మాట్లాడే టాపిక్ అన్న అంతగానం ఇంపార్టెంట్ ఏందన్నా? రేపు పొద్దున మాట్లాడాను. ఇంపార్టెంట్ ఏముంది? ఇంపార్టెంట్ లైఫ్ నా పొట్ట మీద కొట్టినాక ఇంపార్టెంట్ కాదా? నీ పొట్ట మీద కొడితే నీకు ఇంపార్టెంట్ కాదా? అది నువ్వు నా పొట్ట మీద కొట్టి ఇంకా ఇంపార్టెంట్ కాల్ కాదని మాట్లాడుతున్నావు? నేను నేనేం పొట్ట మీద కొట్టినా? నా ఏం మాట్లాడుతున్నావు? ఒక్క నిమిషం ఉండు, బయటకు వస్తున్నాను. బయటికి చెప్పన్నా ఏమైంది? నువ్వు ఏదైతే వీడియో తీసినావో 1 మిలియన్ పోతుంది, గుర్తుకుందా నీకు? ఏ వీడియో అన్న? ఏ వీడియో గురించి? యూట్యూబ్ చూసుకో, 1 మిలియన్ కొట్టిన వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు ఇంకా ట్రెండింగ్ లో ఉందో చూసినావా? వీడియో చూసుకో, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకో, ఓపెన్ చేసుకొని చూసుకో ఒకసారి. గవర్నమెంట్ జాబ్ వీడియో సంబంధం? అది నాది, నేను ఏమైనా వేసుకుంటా, నీకేం అవసరం? నువ్వు వచ్చి మధ్యలోకి వచ్చి నువ్వు తీయడం నీకెందుకు? మా గవర్నమెంట్ మాకు ఎంప్లాయీని తీసుకొని పోయి తెలియకుండా వీడియో తీసి అన్ని నిజాలు బయట పెడితే భయపడతారు అనుకుంటున్నావా? ఏంది బయట పెడతారు? ఏం వీడియో అసలు? ఏంది నీదేంది? నాకు ఏం అర్థమైతే క్లారిటీగా చెప్పు. నా గవర్నమెంట్ వీడియో ఏదైతే నువ్వు తీసినావో, గవర్నమెంట్ జాబ్స్ గురించి వీడియో తీసినావు, గుర్తుందా? అవును. లేడీస్ ని తీసుకోబోయి? అవును. ఎందుకు తీసినావు? అది నీకేం అవసరం? లేడీస్ స్కామ్ చేస్తుంది కాబట్టి తీసిన. అరే బరాబర్ వేసారా బయ్, అది నా పొట్టదిప్పలు, నీకేం అవసరం? స్కామ్లు చేసుకుంటుంటే నేను ఊకోవాలా గమ్మునా? అది నీకేం వచ్చిందిరా బయ్? నా దగ్గరకు వచ్చి అడిగిండు బాయ్, నా దగ్గరకు వచ్చి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మోసపోయిన వాడు నా దగ్గరకు వచ్చి చెప్పిండు అన్నా నాకు ఇట్లా మోసం చేసిందని. ఇట్లా మోసాలు చేసుకుంటుంటే గమ్ము నూకోవాలా మేమేమే? అరే నీకేం, అరే ఎవడని చెప్తారా బయ్? చెప్పినా అని నమ్ముతావా నువ్వు? ఎట్లా తీసుకోరా బయ్, అయినా నువ్వు పంపించిండు చెప్పినా అని నమ్ముతా కదా ఆమె. నాతో కూడా స్కామ్ చేయాలనుకుంటుంది, అర్థమవుతుందా? స్కామ్ చేయాలనుకుందామే, నేను కావాలనే వీడియో పెట్టినా, కావాలనే వీడియో తీసినా, ఇప్పుడు ఏమంటావు? అరే నా పొట్ట చెప్పడం, నా పొట్ట మీద కొట్టినావురా బయ్. ఇప్పుడు కొట్టినా అంటే నువ్వు చేస్తుంది తప్పు కాబట్టి నీ పొట్ట మీద కొట్టినా. దున్యాలు ఎంత మంది తీసుకురా బయ్, నువ్వు వాళ్ళ దగ్గరకు. ఒరే ఇగో అన్న, మంచి మర్యాద మాట్లాడుతున్నా, అర్థమైతే? మర్యాద ఇయ్యారా బయ్, నీకు మర్యాద ఎందుకు ఇస్తారు? నా పొట్ట మీద కొట్టినాక నీకు మర్యాద ఇయ్యాలా ఇంకా? పొట్ట అరే మనుషులను మోసం చేసి పొట్ట నింపుకుంటున్నావు, అరే నువ్వు పొట్ట మీద కొట్టింది బయ్, అరే ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నా అర్థమవుతుందా నీకు అసలు? మేము బాగా ఇగో ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నావు కదా, నాకు నువ్వు ఎట్లా నడిపిస్తావో చూస్తా. మొత్తం నా రోడ్డు మీద తీసుకొచ్చి వాడేసినావు కదా నన్ను. ఇప్పుడు నేను ఏడుకెళ్ళి ఏడికి తీసుకురావాలో నాకు తెలుసు, నీ ఛానల్ ఎట్లా వరదం కావాలో తెలుసు, నీ వ్యూస్ ఎట్లా ఆపాలో తెలుసు, అన్ని ఎట్లా ఏం చేయాలో అన్ని చేసి చూపెడతాను. ఏం చేసుకుంటావో చేసుకో అన్న, నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఇగో నువ్వు చేసేది తప్పు, నేను అదే బయట పెట్టినా, అది నా తప్పు కాదు. నువ్వు చేసే తప్పునే నేను బయట పెట్టినా అంతే. అరే నీకేం అవసరం అని అంటున్నా, ఎవడైనా నీకు అవసరం లేదా? అది మాటలు మంచి, మోసపోయినాడు వచ్చి నా దగ్గర చెప్పిండు వానికి మోసం చేసింది ఆమె. ఎవరు? ఆమెనా? అవును. మోసం చేశారు బాయ్, మోసపోయేటోడు ఉన్నాను రోజు మోసం చేస్తాం. అంటే ఆమె ఆమెకి హెడ్ నువ్వా? ఆ రోజు ఎంత అడిగినా చెప్పలేదు. హెడ్ నేనే, అందుకే ఫోన్ చేసాను. హెడ్ నేనే. ఏం చేస్తారా బాయ్? ఇప్పుడు నా మీద వీడియో తీస్తావా? తీస్తా, బరాబర్ తీస్తా. ఇది కూడా ఇప్పుడు ఇది మన రికార్డింగ్ చేసి మనం పెడతావా? పెడతా, బరాబర్ పెడతా. ఏం చేసుకో? ఇగో పెట్టుకో, ఏం పీక్కుంటావు? ఏం పీకలేదు, అర్థమవుతుందా? ఇప్పుడు ఇప్పుడు ఏదో ఎగురుతూ చిన్న చిన్న ఛానల్ పెట్టుకుని మీరు ఎగురు ఎంత ఎగురుతారో ఎగురు. నా చిన్న చిన్న ఛానల్, పెద్ద పెద్ద ఛానల్ నీకు చూపిస్తాను నేను. నువ్వు మాట్లాడుతున్నావు కదా, అర్ధరాత్రి 1 గంటలకు ఫోన్ చేసి మాట్లాడుతున్నావు కదా, చలో చూడు నువ్వు, నేనేం చేస్తానో నువ్వు చూడు.
బరాబర్ ఏ చూపెడతా ఇంకా చేస్తా అర్థమైందా? ఏదో నేను దొరికింది కదా వీడియో బయటకు వచ్చింది కానీ ఆప్తా అనుకున్నావేమో, ఇంకా ఏ చూపెడతా అర్థమవుతుందా? ఇలా నువ్వేం చేస్తావో చెయ్యి, నువ్వెంత మందికి చేస్తావో చెయ్యి, సరేనా? నేను నేనేం చేయాలో నేను కూడా చేస్తా. ఇద్దరు తోటి సీదా వీడియో డిలీట్ చేయి, లేకపోతే ఏడాది ఒక్కాలో ఏం చేస్తావు? ఏడాది ఒక్కాలో దొక్కి చూపెడతా అర్థమైందా? ఏం దొక్కుతావు? ఏం దొక్తారా? చూపెడతా, ఏడికెళ్ళి వచ్చినావు మళ్ళీ అడగపోయి పడతావు, అర్థమైందా? సరే నువ్వేం చేస్తావు చెయ్యి భయ్. ఇగో నేనైతే వీడియో డిలీట్ చెయ్యా, ఏమైనా చేస్తావా? వీడియో అయితే డిలీట్ చెయ్యా, చెయ్యా వీడియో డిలీట్ చెయ్యా. నువ్వు ఏం తోపు అనుకుంటున్నావా? చెయ్యారు బాబుగా మాట్లాడుతున్నావు, లేకపోతే నా వెనకాల ఆడున్నాడు ఇచ్చి మాట్లాడినారా? రే నీ కరే అరే మాట్లాడు, అర్థమవుతుందా? చేసుకో తమాషాలు దెంగకు, అర్థమవుతుందా? ఏం బిక్కుంటావు? ఎక్కో ఇద్దరు ఛానల్ డిలీట్ చేసి పాడదెంగో, లేకపోతే మంచిగా ఉండదు. చెయ్యారు భయ్, ఏం చేసుకుంటావో చేసుకో. ఏం చేసుకుంటావు చేసుకుంటావా? సరే ఏం చేయాలో అది చేసి చూపెడతా. నిన్ను ఎట్లా దొక్కియాలో, ఎట్లా నీ ఛానల్ కిందికి రాయాలో నాకు బాగా తెలుసు, చేసి చూపెడతా. నువ్వే వచ్చి లాస్ట్ నువ్వే వచ్చి తప్పు అయిపోయినా అన్నాడు, నేను చేసి చూపెడతాను నీ సాఫ్. ఏం చేస్తావు నా ఛానల్ కి? ఇది కాకపోతే ఇంకో ఛానల్ పెడతా. నువ్వు ఏ ఛానల్ పెట్టలేవు, అర్థమవుతుందా? నువ్వు ఏ ఛానల్ పెట్టలేవు, ఏం బీకలేవు. ఫోన్ పెట్టరా భయ్, నువ్వు తమాషాలు దెంగకు. ఫోన్ ఇన్ని రోజుల నుంచి లేవటం, ఇప్పుడు ఫోన్ పెట్టని మాట్లాడుతున్నావు? నాకు మస్తు కాల్స్ వస్తాయి రా భయ్, నాకు నాకు గుద్దలు దమ్ చెయ్యకు. రాత్రి నేను వీడియో డిలీట్ చెయ్యా, నేను ఇంకా నీకు ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకో, నా ముడ్డ కూడా వీడియో తిరిగి సరేనా? ముడ్డ కాదు, ముడ్డల కలిపే చూపెడతా నేను అనుకుంటున్నావేమో. నువ్వే ఏమైనా చేసుకో, ఏమైనా సరే చేసి చూపెడతా. నీకే గో అరే చేసే ముందు అరే ఇగో చేస్తున్నా చూడరా అని చెప్పి ఎన్ని రిపోర్ట్లు కొడతా చూడరా ఈ ఛానల్ కి, ఎంత మందితో కొట్టిస్తావు చూడు. రిపోర్ట్లు కొడతావా? ఎన్ని కొట్టిస్తా రిపోర్ట్లు చూడు, నువ్వు ఎంత మందితో కొట్టిస్తావు రిపోర్ట్లు? కానీ నీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయాలంటే, నువ్వు నీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా యూట్యూబ్ వాడు కూడా అసలు రిజెక్ట్ చేసి పడదాం కదా, అట్లా వేసి చూపెడతా నేను. సరే నువ్వు రిపోర్ట్లు కొట్టుకో, ఏమని చేసుకో. నా ఒక్క వీడియో వల్ల ఎంత మంది సేవ్ అయ్యారో నాకు సాటిస్ఫాక్షన్ చాలరా భయ్. అర్థమవుతుందా? నువ్వు అవిట్ల మీదే బతుకు, నువ్వు జనాల మోసం చేసుకుంటేనే బతుకుర్రా మీరు. సో గైస్ విన్నారు కదా కాల్ రికార్డింగ్, ఆ కాల్ రికార్డింగ్ లో అతను ఏ విధంగా మాట్లాడిండు, ఏం మాట్లాడిండు అనేది. నా ఛానల్ లేకుండా చేస్తా, నేను బయట దొరికితే కొడతా. అతను ఎవరు అంటే, మా గవర్నమెంట్ జాబ్ వీడియో రిలీజ్ అయింది దగ్గర దగ్గర ఒక 3 మంత్స్ అవుతుంది. నాకు అప్పటి నుంచి ర్యాండమ్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి, నంబర్స్ నుంచి, వేరే వేరే నంబర్స్ నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి. కానీ నాకు ఎప్పుడు ఈ కాల్ ఎప్పుడు వచ్చిందంటే అరౌండ్ ఒక 2 వీక్స్ అవుతుంది కాల్ వచ్చి. నేను ఏం చేశానంటే, నేను ఏ కాల్ వచ్చినా కానీ సరే ముందు జాగ్రత్తగా నా దాంట్లో కాల్ రికార్డింగ్ ఉంటుంది. సో అలానే ఆ రోజు కాల్ రికార్డింగ్ ఉండే, అతను 1 గంట రాత్రి కాల్ చేసి మొత్తం తేడా తేడాగా మాట్లాడుతున్నాడు, నా పొట్ట మీద కొట్టినాం అది ఇది అని చెప్పేసి. అంటే ఎవరు అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తే, మీరు విన్నారు కదా కాల్ రికార్డింగ్లో అతను ఏ విధంగా మాట్లాడినా అనేది. అతను చేసేదే తప్పు, అతను చేసేదే తప్పు. మళ్ళీ నా పొట్ట మీద కొట్టినాం అంటే మనుషులని మోసం చేసుకుంటా కడుపు నింపుకోవడం ఏంది? సో నేను ఆ వీడియో తీయడం తప్పు అంట, నేను ఆ వీడియో డిలీట్ చేయాలంట. వీడియో డిలీట్ చేయకపోతే నీ నా ఛానల్ మీద రిపోర్ట్లు కొట్టిస్తా అని చెప్పేసి నాకు వార్నింగ్ ఇచ్చిండు. నేనేమన్నా అంటే వీడియో అయితే డిలీట్ చేయను, అది 1 మిలియన్ పోయింది వీడియో మీ వల్లనే. అంటే మీరు చాలామందికి షేర్ చేశారేమో, చాలామందికి జాగ్రత్త పడడానికి గిన్నె షేర్ చేశారేమో. సో అలా దానివల్లనే ఆ వీడియో 1 మిలియన్ పోయింది, చాలామంది జాగ్రత్త పడ్డారు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను ఆ వీడియో వల్ల. ఇప్పుడు అతను కాల్ చేసి ఆ వీడియో వల్ల వాళ్ళ బిజినెస్ లాస్ అయింది, వాళ్ళ దందా లాస్ అయింది అంటే, అరే ఇదేం దందా భయ్, నువ్వు జనాలను మోసం చేసుకుంటా కడుపు నింపుకునేది ఇదేం దందా? ఇదొక లైఫా ఇది కూడా? ఇదొక లైఫా ఇది కూడా? నాకైతే వీడియో డిలీట్ చేయమన్నాను, నేను డిలీట్ చేయలేదు వీడియో. వీడియో డిలీట్ చేయకపోయేసరికి నాకేం చేశాడంటే, అతను నాకు లాస్ట్లో వార్నింగ్ ఇచ్చాడు, నీ ఛానల్కి రిపోర్ట్స్ కొట్టిస్తా, నీ ఛానల్ ఎట్లా పడేయాలో అట్లా పడేస్తా. అంటే నేనేం గాజులేసుకొని కూసలే కదా, గాజులేసుకొని కూసలే కదా. సో నేనేమన్నా అంటే సరే నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి అయితే అన్నా. అయితే అతను చలో అయిపోతుంది లైట్ తీసుకుంటా లే, నేను కూడా తెగించి ఉన్నా కదా, ఏం చేసుకుంటావో చేసుకో అన్నా అని చెప్పేసి అని అన్నా కదా.
సో అతను లైట్ తీసుకుంటాడని చెప్పేసి అనుకున్నాను నేను. సో ఇక్కడ ఏమైపోయిందంటే మ్యాటర్ చాలా కాంప్లికేట్ అయిపోయింది, చాలా దూరం వరకు వెళ్ళిపోయింది, చాలా కాంప్లికేట్ అయిపోయింది, చాలా దూరం వరకు వెళ్ళిపోయింది. నేను నిన్న రిలీజ్ చేసిన వీడియో, నిన్న అంటే 5th అక్టోబర్ అరౌండ్ 6:00 రిలీజ్ చేసిన వీడియో, ఏది హాస్టల్ వార్డెన్ ఆంటీ ఇలా చేస్తుంది అని చెప్పేసి వీడియో రిలీజ్ చేసాను గైస్. ఆ వీడియో మీద సెక్షువల్ అండ్ న్యూడిటీ కంటెంట్, ఆ వీడియోలో సెక్షువల్ కంటెంట్ అసలు లేనే లేదు. సెక్షువల్ అండ్ న్యూడిటీ కంటెంట్ కింద అతను నాకు రిపోర్ట్ పెట్టాడు. ఎన్ని రిపోర్ట్స్ పడ్డాయో నాకైతే తెలీదు, కానీ అతని వల్ల నా ఛానల్కి అయితే స్ట్రైక్ పడింది. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ పక్కన స్క్రీన్ షాట్ ఉంటుంది, నేను స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ వేస్తున్నాను. అండ్ ఇంకొకటి, ఆ వీడియో లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఏమని వస్తుందంటే దిస్ వీడియో హ్యాస్ బీన్ రిమూవ్డ్ బై యూట్యూబ్ అని చెప్పేసి వస్తుంది. యూట్యూబ్ వాళ్ళు నా ఆ వీడియోని రిమూవ్ చేశారు అండ్ నా ఛానల్ మీద స్ట్రైక్ వేశారంటే ఫస్ట్ స్ట్రైక్, ఛానల్ మీద స్ట్రైక్ వేశారంటే ఫస్ట్ స్ట్రైక్. ఇంకా 2 స్ట్రైకులు పడితే మాత్రం నా ఛానల్ అయితే పోతుంది. సో అతనైతే ఇలా చెప్పిండు, ఒక 2 వీక్స్ బ్యాక్ చెప్పిండు నేను వీడియో తీయనని చెప్పిన, రిపోర్ట్స్ కొట్టించిండు నా ఛానల్ మీదనైతే, ఇప్పుడైతే స్ట్రైక్ ఉంది గైస్, ఇప్పుడైతే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు మీ సపోర్ట్ కావాలి గైస్. ఇప్పటివరకు అయితే నాకు ఇచ్చిన సపోర్ట్ దగ్గర దగ్గర నాకు ఏం లేనప్పటి నుంచి వెళ్ళి నాకు ఇప్పటిదాకా ఒక 1 లాక్ దగ్గర దగ్గర నియర్ టు 1 లాక్ సబ్స్క్రైబర్ దాకా తీసుకొని వచ్చారు మీరు, మీ వల్లనే అయ్యింది. ఇప్పుడు 1 లాక్ సబ్స్క్రైబర్స్కి కావడానికి ఇంకొక 500 or 600 ఉంది, అది కాకముందే నా ఛానల్ పోతుందేమో అని చెప్పేసి భయం వేస్తుంది నాకు. సో నాకేంది అంటే నాకు మీ సపోర్ట్ కావాలి, నా సబ్స్క్రైబర్ సపోర్ట్ నాకు కావాలి. సో నేనే ఈ వీడియో సింపతి కోసం చేస్తలేను, జస్ట్ నేను చెప్దామని చెప్పి చేస్తున్నాను. ఒకవేళ రేపటి రోజు నా ఛానల్ పోయినా కానీ సరే నేను ఇంకొక ఛానల్ పెడతా, ఆ ఛానల్కి కూడా మీరు నాకు తోడుగా ఉంటారని చెప్పేసి అయితే కోరుకుంటున్నా. వీడియో లింక్ అయితే ఇక్కడ వేసాను, దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకైతే వీడియో అయితే రాదు, నేను ఆ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తాను, ఏం పర్లేదు. సో గైస్, నేనైతే ఈ వీడియో ఈ ఛానల్ని నేను చాలా కష్టపడి పెట్టుకున్నా, చాలా కష్టపడి అంటే చాలా కష్టపడి పెట్టుకున్నా. నేను ఒక జొమాటో డెలివరీ బాయ్ నుంచి వెళ్ళి చేసుకుంటూ కష్టపడుకుంటూ ఇప్పుడు ఈ ఛానల్ పెట్టిన, ఇప్పుడు వినయ్ అన్న అనేటైన ఒక ఆయన నా ఏమంటారు నాలో ఉన్నదాన్ని గుర్తించి నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిండు. ఇప్పుడు ఈ దీన్ని కూడా ఎవడో వచ్చి ఏమంటారు నీ ఛానల్ని పడేస్తా చేస్తా అంటే ఎవరు ఒకరిడా. సో పడేసినా కానీ సరే పర్లేదు, నేనైతే చాలా రిస్క్ తీసుకొని మీకోసం చేస్తున్నా కాబట్టి వీడియోస్, మీకు మీరు జాగ్రత్త పడి మీకు మంచి జరిగితే నాకు అదొక్కటే చాలు. పడేసినా పర్లేదు, నేను ఇంకొక ఛానల్ అయితే ఓపెన్ చేసుకుంటా. సో ఇది చెప్దామని చెప్పేసి నేను మీ ముంగటికి వచ్చిన ఆ కాల్ రికార్డింగ్ విన్నారు కదా ఎట్లా మాట్లాడుతుండే. సో వాడు ఒకవేళ ఈ వీడియో అంటే వాడి నంబర్ వేయడా, వాడి నంబరు వాడు ఒక్క నంబర్తో నన్ను కాదు దగ్గర దగ్గర చాలా నంబర్స్తో కాల్ చేసిండు, చాలా నంబర్స్తో కాల్ చేసిండు. అలానే నేను ఏ నంబర్ అని చెప్పేసి నేను గుర్తించలేకపోతున్నాను, ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా కాల్ చేశారు, నా నంబర్ చాలా దగ్గర పాకిపోయింది. సో వాడి నంబర్ ఎందుకంటే వేరే నంబర్ ఏది వేయలేకపోతున్నా నేను. సో వాడు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్టయితే నేను చెప్తున్నా రే నీకే, నాకైతే నా సబ్స్క్రైబర్ సపోర్ట్ ఉంది, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నేను వీడియో తీయా, నా ఛానల్ పడేయాలనుకున్నా కానీ సరే నేను ఇంకో ఛానల్ ఓపెన్ చేసుకుంటా, ఇది నీకు కుల్లా ఓపెన్గా చెప్తున్నా నేను నీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ వాడి వీడియో చూస్తున్నట్టయితే పక్కా చూస్తాడు వాడి వీడియో, వానికి నా సబ్స్క్రైబర్ సపోర్ట్ నాకు ఉంది అని చెప్పేసి తెలవాలి. కాబట్టి మీ సపోర్ట్ని నాకు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి గైస్, అంటే మీరు కింద కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను మీ సపోర్ట్ని నాకు. వాడు చూడాలి నా సబ్స్క్రైబర్ సపోర్ట్ ఎంత ఉంది నాకు అనేది. సో నేను అదే చెప్దామని చెప్పేసి ముంగటికి వచ్చిన, అండ్ ఇప్పటి నుంచి అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉంటాను, నేను చాలా రిస్క్ తీసుకొని చేస్తున్నాను నేను మీకోసం, మీరు జాగ్రత్త పడతానని చెప్పేసి. సో ఇదే చెప్దామని చెప్పేసి అయితే నేనైతే మీ ముంగటికి వచ్చిన ఈ వీడియోతోనే. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నాకు సపోర్ట్ ఇస్తారని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నా, ఇస్తారని కాదు ఇస్తారు, నా సబ్స్క్రైబర్స్ ఏందో నాకు తెలుసు కాబట్టి నా పక్కా సపోర్ట్ ఇస్తారు. నా ఛానల్ ఇప్పుడు ప్రాబ్లంలో ఉంది కాబట్టి మీరే నాకు సపోర్ట్ ఇచ్చి మీరే నాకు కొంచెం ధైర్యాన్ని ఇవ్వాలి. అండ్ ఇంకొకటి లాస్ట్లో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నేను చేసే వీడియోలు కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చొచ్చు, కానీ నేను చేసేది అయితే తప్పు కాదు, ఉన్నదే చూపిస్తున్నా. కనీసం ఒక 10 మంది నా వీడియో చూసి 8 మంది నన్ను తిట్టుకొని ఒక 2 అయినా కానీ సరే నా వీడియో చూసి మారుతారు, జాగ్రత్త పడతారు,
అని చెప్పేసి అయితే అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. ఒకవేళ పది మందిలో నుంచి ఇద్దరు మంచిగా అనుకున్నా కానీ సరే నాకు చాలు, నేనైతే ఎటువంటి తప్పు చేస్తలేను, ఉన్నదే చూపిస్తున్నాను మీకు, జాగ్రత్తగా మీరు జాగ్రత్త పడమని చెప్పేసి ముందే చెప్తున్నాను. సో ఇది నేను ఒకవేళ అందులోనైతే నా తప్పేం లేదు ఆ గవర్నమెంట్ జాబ్ వీడియోలో, నేనైతే ఆ వీడియో తీయను. అండ్ ఆ వీడియో చూడని వాళ్ళకు కూడా నేను ఇంకోటి చెప్తున్నాను, కింద లింక్ వేస్తున్నాను, ఆ వీడియో చూడండి, తను ఏ విధంగా స్కామ్ చేసింది, ఏ విధంగా నన్ను ఆడుకుంది అనేది. సో తను ఒకవేళ ఆ రోజు కనుక కెమెరా లేకుంటే మాత్రం నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుండే. సో నేనైతే ఆ వీడియో లింక్ అయితే ఇక్కడ వేసినాను. సో మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను.